అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఫోక్స్పేట రేంజ్ లో అక్రమంగా రవాణా చేస్తున్న తాబేలను రంపచోడవరం డివిజనల్ అటవీ అధికారి నరేంద్రన్ శనివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోని సంచుల్లో సుమారు 800 తాబేలను మూటలు కట్టి కారులో తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. రామచంద్రాపురం నుండి ఒడిశా వైపుగా తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో చెక్ చేసి హ్యూందాయ్ క్రేటా కారును తాబేలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అనంతరం తాబేలను సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తులో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. గుడ్లు కానీ దీని కానీ పౌడర్ చేస్తారు, లేవంటే వంట చేసి తింటారు. మెయిన్ రీజన్ ఇస్ దే బిలీవ్ ఇట్ హాస్ మెడిసినల్ ప్రాపర్టీ. అలా యాక్చువల్గా ఏమీ లేవు, నథింగ్ ఇస్ ట్రూ. సో ఇండియా, మలేషియా, శ్రీలంక, మన పక్కన ఉన్న దేశంలో ఇంక్లూడింగ్ పాకిస్తాన్, అన్ని చోట్ల ఇది దొరుకుతాయండి. సైటీస్ అన్నీ వీ హ్యావ్ అ స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. దాంట్లో అపెండిక్స్ 2లో వస్తాయి. దాని కింద దీన్ని ట్రేడ్ చేయడానికి కుదరదు. IUCN ఇండెక్స్లో ఇట్ ఈస్ వల్నరబుల్. దీస్ ఆర్ సాఫ్ట్ షెల్డ్. సాఫ్ట్ షెల్డ్ అంటే ఈ షెల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది క్యారపేస్ని చెప్తాము, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు సముద్రంలో దొరుకుతుంది కదా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, నీత టర్టిల్స్, అదన్నీ హార్డ్ షెల్డ్ టర్టిల్స్ అని ఉంటుంది. సో ఇది ప్రైమరీగా మనకి చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి కదండి అడవిలో, పక్కన అడవి పక్కన ఉన్న ప్రాంతంలో ఆ పాండ్స్లో ఎక్కువ దొరుకుతాయి. సో సమ్మర్ సీజన్లో ఏం చేస్తుందంటే నీళ్ళు తగ్గిపోతుంది. సో ఇమీడియట్గా డిగ్గింగ్ చేసి మట్టి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇట్లా హైబర్ తర్వాత లైట్గా రెయిన్ఫాల్ ఏ రోజు వస్తుందో దే హ్యావ్ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ స్మెల్. సో ఒక పాండ్ నుంచి ఇంకొక పాండ్కి మూవ్ అవుతుంది కంటిన్యూస్గా. ఎక్కువ టైమ్ వాటర్ లేకుండా పెట్టాము, మోర్ దాన్ 5 అవర్స్ అలా పెడితే డెసికేషన్లో చనిపోతాయి. సో అలా పెట్టాము. అందరికీ నమస్కారం అండి. నిన్న 14th June 2024 ఈవినింగ్ 7:00 టైంలో ఫోక్స్పేట చెక్పోస్ట్ దగ్గర బండిలో వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ ఉందన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సబ్ డిఎఫ్ఓ అడ్డతీగల అండ్ ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట లీడర్షిప్లో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము. ప్రతి చెక్పోస్ట్ని అలర్ట్ చేశాము. అక్కడ ఉన్న టీమ్స్ని చూసుకొని వస్తున్న ఒక హ్యుండాయ్ క్రెటా బండి నంబర్ TS07JA9834 అన్న బండి చెక్పోస్ట్ని ఇమీడియట్గా స్టాప్ చేయకుండా దాటి అక్కడ ఇమీడియట్గా బండి ఆపేసి బండి నుంచి ఇద్దరు పారిపోయారండి. ఇమీడియట్గా వెళ్ళి బండిని చెక్ చేస్తే బండిలో 13 గన్నీ బ్యాగ్స్ దొరికింది. ఆ గన్నీ బ్యాగ్స్లో వీ హ్యావ్ కాట్ అ టోటల్ ఆఫ్ 397 ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టల్స్ తాబేలు పట్టుకున్నారు. దాంట్లో 30 తాబేలు చనిపోయింది, మిగతా 367 తాబేలు ఇంకా బతుకుతుంది. దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతం లోపల దాని సూటబుల్ హ్యాబిటాట్లో రిలీజ్ చేస్తాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నాయండి. టీంలో మెయిన్గా రైడ్లో పార్టిసిపేట్ చేసిన టీంలో ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట కరుణాకర్ గారు ఉన్నారు, తర్వాత డిఆర్ఓ సుజాత గారు ఉన్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ కంప్లీట్లీ డన్ బై ACF అడ్డతీగల శ్రీ శ్రీరామరావు గారు చేశారు.